హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మన రెసిపీ ఎంతో ఎంతో టేస్టీ అయినా మించిన సూపర్ హెల్దీ అయిన ఒక మంచి బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్ లేదా డిన్నర్ రెసిపీ అనమాట వారంలో ఒక్కసారైనా సరే మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే రక్తహీనతను పోగొట్టి రక్తాన్ని పెంచడంతో పాటు మనకి బ్లడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడంలోను షుగర్ ని కంట్రోల్ చేయడంలోను వెయిట్ లాస్ లోను ఇంకా మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకి ఇస్తుంది సో అలాంటి ఒక సూపర్ హెల్దీ రెసిపీ కోసం ఒకటిన్నర కప్పుల వరకు ఇక్కడ సజ్జపిండిని తీసుకుంటున్నాను సజ్జలు రిచ్ గా ఉండి రక్తహీనతను పోగొట్టడమే కాకుండా వెయిట్ లాస్లోను కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి సో అర టీ స్పూన్ అంతా ఉప్పు కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చాలా సన్నగా నేను తరుక్కొని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక క్యారెట్ని తురుముకొని యాడ్ చేసుకోవాలి అలాగే చాప్ చేసి ఉంచుకున్న కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మునగాకుని లేత మునగాకుని ఒక కప్పు వరకు తీసుకోవాలి మునగాకులో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఇంకా ఎన్నో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీని అయితే ఖచ్చితంగా వారంలో ఒక్కసారైనా మన ఏదో ఒక డైట్లో అయితే ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి సో ముందుగా వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి తరువాత వాటర్ని ఒక కప్పు వరకు తీసుకొని కొద్ది కొద్దిగా గా యాడ్ చేసుకుంటూ కొంచెం హార్డ్గా ఉండే డౌన్ అయితే మనము ప్రిపేర్ చేసేసుకొని తీసుకోవాలి ఈ స్టైల్లో ప్రిపేర్ చేసి ఇచ్చి చూడండి పిల్లలు కూడా ఇదేంటి అని అడగకుండా చాలా హ్యాపీగా తినేస్తారు చాలా చాలా హెల్దీ కదా సో తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికి చాలా చాలా నచ్చుతుంది ఒక మంచి బెస్ట్ టీ టైమ్ స్నాక్గా కూడా దీన్ని మనం ప్రిపేర్ చేసుకొని ఇచ్చుకోవచ్చు చూసారు కదా సో ఇలాగా కొంచెం హార్డ్గా డవని మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అరిటాకు కానీ లేదంటే బటర్ పేపర్ కానీ లేదంటే ఏదైనా పాలిథిన్ ఉంటుంది కదా ఇలాగా ఆయిల్ కానీ నెయ్యి కానీ బ్రష్ చేసేసుకొని ఒక చిన్న ముద్దను తీసుకొని మనకి ఎంత సైజులో రొట్టె కావాలి అనుకుంటున్నామో అంత సైజులో ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఇది మసాలా రొట్టె కాబట్టి మరీ పలుచుగా కాకుండా మీడియం సైజులో మనము స్ప్రెడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మధ్యలో ఒక రెండు నుంచి మూడు హోల్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వలన మనకి రోటీ అనేది ఈవెన్గా కాలుతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ చేసి ఉంచుకున్న రొట్టెని వేడి వేడి పెనం పైన కాస్త ఆయిల్ వేసేసుకోవాలి తర్వాత పెనం పైన వేసేసుకోవాలి మనము రొట్టెని పెనం పైన వేసేసుకొని ఒక పది సెకండ్ల పాటు ఉంచి తీసేసుకుంటే మనకి చాలా ఈజీగా రోటీ అయితే సపరేట్ అయిపోతుంది అంతేకాదు ఇలాగా ఫ్రెష్ అరిటాకు పైన చేసే రోటీలు ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది అండ్ చాలా చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మనము మీడియం హీట్లో మాత్రమే ఉంచుకొని ఈ రోటీలు అనేవి ఫ్రై చేసుకోవాలి ఈ హోల్స్ లో కూడా కాస్త ఆయిల్ వేసుకోవడం వలన మనకి రోటీ అంతా కూడా ఈవెన్ గా కుక్ అవుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు రెండు వైపులా ఆయిల్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ గాను అలాగే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి సజ్జ రొట్టెల్ని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి మనం వేసిన వెజిటబుల్స్ అన్ని కూడా బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగాను క్రిస్పీగాను సూపర్యమిగాను ఉంటాయి ఇలాగే మనము అన్ని రొట్టెలని కూడా కుక్ చేసేసుకొని తీసేసుకుంటే మనకి ఎంతో ఎంతో హెల్తీ అయినా అట్ ద సేమ్ టైం చాలా చాలా టేస్టీ అయినా ఒక ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లేదా బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ అయితే రెడీ అయిపోతుంది సజ్జ రొట్టెల వాళ్ళకు కూడా ఇలాగా మసాలా రొట్టెలు చేసి ఇవ్వండి చాలా చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీగా చాలా చాలా ఎమ్మెగా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేసి నా రెసిపీస్ కనుక నచ్చుతున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిన దాన్ని సపోర్ట్ చేయండి అంతేకాదు ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి ఈ సజ్జ సజ్జరొట్టెల్ని మనం ఇలాగే అయినా తినేయచ్చు టీతో పాటు లేదా ఇలాగే ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే